మనిషి యొక్క ఇనిషియేషన్ లేకుండా దేవుని కార్యం చేయడు. విశ్వాసముతో ప్రారంభించు, నా కృపను పంపించి దాన్ని ముగింపచేస్తా, దాన్ని ఫినిష్ చేస్తా. మనం ఇనిషియేషన్ విశ్వాసంతో చేయకుండా దేవుని కార్యం అడగడం తప్పు. క్రొత్త ద్రాక్షారసం మన అందరికీ కావాలి, ఎందుకంటే ఆ క్రొత్త ద్రాక్షారసం మన జీవితాన్ని ఆనందింపచేస్తుంది. యేసు ప్రభు కానాలో జరిగే పెండ్లికి వెళ్ళినప్పుడు, అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు, యేసు ప్రభు క్రొత్త ద్రాక్షారసాన్ని అక్కడ క్రియేట్ చేశాడా లేదా? కలుగు చేశాడా? చేశాడు. క్రొత్త ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. ఆ యొక్క అద్భుతం యేసు ప్రభు చేసిన మొట్టమొదటి అద్భుతం అది. నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం అనేది యేసు ప్రభు చేసిన మొట్టమొదటి అద్భుతం. ఈ అద్భుతాలన్నింటిలో 99% అద్భుతాలు, బహుశా 100% అవ్వచ్చు, లేకపోతే 99% అద్భుతాలు, ఇట్స్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ పీపుల్ అండ్ గాడ్స్ ఎఫర్ట్స్. మనుషులు దేవుడు ఇద్దరూ చేసిన కార్యం ద్వారానే అద్భుతం జరిగింది. ఎలాగంటారేమో, నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన అద్భుతం చూడండి. అద్భుతం చేసింది యేసు ప్రభువే, కానీ దానికి ముందు చేయవలసిన కార్యాలు, బలమైన కార్యాలు రెండు ఉన్నాయి. ఒకటి, మరియమ్మ యేసు ప్రభుని రిక్వెస్ట్ చేయుట. నా కాలం ఇంకా రాకముందే ఏంటి కంగారు అంటాడు, అయినా సరే ఆమె విడిచిపెట్టిందా? విడిచిపెట్టకుండా రిక్వెస్ట్ చేస్తూ ఉంది. దాన్ని ఏమంటారో ప్రార్థన, అంతేనా? మరియమ్మ యేసు ప్రభుని అడిగింది, విజ్ఞాపన చేసింది, దాన్ని ఏమంటారు? ప్రార్థన. ఆ తర్వాత అదే మరియమ్మ అక్కడ ఉన్న పనివారిని చూసి, వాట్ ఎవర్ హీ సేస్ యూ డూ ఇట్, ఆయన ఏం చెప్తే చేసేయండి అన్నది. చేశారా పనివారు? ఆ బాణలు నింపమన్నప్పుడు టు ద బ్రిమ్, అంచుల వరకు నీళ్ళని నింపారు. ఆ నీళ్ళని వెళ్ళి సర్వ్ చేసామంటే కొడతారు ప్రభు అనలేదు, విశ్వాసంతో నీళ్ళను సర్వ్ చేశారు. సర్వ్ అయిన తర్వాత అక్కడ ఏం జరిగింది? అది ద్రాక్షారసంగా వారి గ్లాసుల్లోకి వెళ్ళింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రెండు కార్యాలు, ఒకటి ప్రార్థన, రెండు ప్రయత్నం. మనుషులు ప్రార్థన చేసి ప్రయత్నం చేశారు, పని చేశారు. యేసు ప్రభు దాన్ని ఏం చేశాడు? నీళ్ళను ద్రాక్షారసంగా చేసి ఆయన కృపను పంపించి అద్భుతం చేశాడు. కాబట్టి మనకి మన వైపు నుండి విశ్వాసంతో ఒక ప్రయత్నం చేయాలి, దేవుని వైపు నుంచి ఆయన కృపతో అద్భుతం చేస్తాడు. ఇట్స్ ద కాంబినేషన్ ఆఫ్ ఫెయిత్ అండ్ గ్రేస్. ఇట్స్ ద కాంబినేషన్ ఆఫ్ ఫెయిత్ అండ్ గ్రేస్. ఫెయిత్ ఈజ్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్ అండ్ గ్రేస్ ఈజ్ ఫ్రమ్ గాడ్. విశ్వాసం అనేది మన నుండి దేవునికి, అది ప్రార్థన ద్వారాను ప్రయత్నము ద్వారాను మన విశ్వాసాన్ని చూపించాలి. దేవుడు ఆయన కృపను పంపి ఆ కార్యాన్ని చేసి ఆయన మహిమను వెల్లడి చేస్తాడు. కాబట్టి ఎప్పుడైతే విశ్వాసము కృప కలుస్తుందో మహిమ మేనిఫెస్టేషన్ అవుతుంది. గ్లోరీ విల్ బి మేనిఫెస్టెడ్ ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ ఫెయిత్ అండ్ గ్రేస్. ప్రభువా, నువ్వు నీళ్ళ మీద నడిచావు, నాకు నీళ్ళ మీద నడాలని ఉంది ప్రభు అని పాపం తన ఆశ వ్యక్తం చేశాడు. ఎవరో? పేతురు. వెంటనే ఏసేయమన్నాడు? ఓకే మై డియర్, వాక్ అన్నాడు అంతే. అయితే రా ప్రభువా, చేయి పట్టుకుని దింపన్నాడు పేతురు. అని ఉంటే నువ్వు వెళ్ళిపోయి అనకి, నువ్వు యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ అడ్డుదాడు. ఓకే మై డియర్, వాక్ అన్నాడు ఏసయ్యా. పేతురు ఏం చేశాడు? వెంటనే పడవలసి నీళ్ళలో దూకేశాడు సముద్రంలోకి. వెంటనే నా ప్రభు నడిపిస్తా అన్నప్పుడు నాకెందుకు, ఇక్కడ ఏం కనబడుతుంది? ఫేత్ అండ్ ప్రయత్నం, అంతేనా? ఇక్కడ మూడు. ఒకటి, అడిగాడు నడుస్తానని, దాన్ని ఏమంటారు? ప్రేయర్. ఏమమ్మా, అడిగాడా, ప్రయత్నం చేశాడా? అడిగింది, ప్రయత్నం చేసింది, విశ్వాసంతో కార్యం అతడు చేశాడు. అతని మీద దేవుడు కృప చూపి అతన్ని నడిపించాడు, నీళ్ళ మీద నడిచిన శిష్యుడు అయిపోయాడు. ఏదన్నా తీసుకోండి, చచ్చిపోయిన లాజర్ని దేవుడు బయటికి రమ్మన్నాడు. రాయిని ఎవరు దొర్లించారు? దేవుని దేవదూతను పిలిచి ద రాయి దొర్లించమన్నాడు. ఏం చేస్తారు మీరు ఖాళీ కూర్చొని? వాట్ యు డూ ఐ విల్ డూ, వాట్ యు కాంట్, నువ్వేం చేయగలవో అది చెయ్యి, నువ్వేం చేయలేవో నేను చేస్తాను, నాకు అప్పగించు. రాయి దొర్లించమన్నాడు. అది ఎంత పని ప్రభా? దొర్లించేస్తాను. లాజరు బయటికి రా అన్నాడు. లాజరు వచ్చాడు. అన్ని కట్లే, పైనుంచి కింద వరకు కట్లే, గబగబకి వెళ్ళి వేసి కట్ చేస్తాడు ఆ కట్లు.
ఏం చేస్తున్నారు? కట్టెలు తెంపండి. తెంపగలవా? బ్రహ్మాండంగా టపటపటప వెళ్ళి తెంపేశారు. అంతేగాని దేవుడు నేను రాయి దొర్లిం చేస్తాను, మీరు బయట తీసిరండి, కట్టెలు పైన నేను తెంపుతాను, మీరు ప్రారంభం ఇవ్వండి అంటే మన వల్ల కాదు కదా. చచ్చిపోయిన బాడీలోనికి ప్రాణాన్ని పంపిన దేవుడు అక్కడే కూడా కట్టెలు తెంపబడును కాకంటే అవి కూడా తెగిపోతాయి కదా. తెగిపోయిన కట్టెలతోనే చక్కగా బయటకు వద్దుడు కదా. ప్రతి మిరాకిల్లో కూడా చూడండి, ప్రతి మిరాకిల్లో కూడా చూడండి, దేవుడు మన ఇనీషియేషన్ కోసం చూస్తాడు, మన ప్రయత్నం కోసం చూస్తాడు, మన ప్రార్థన కొరకు చూస్తాడు, మన ఫేత్ కొరకు కనిపెడతాడు. 5,000 మందికి భోజనం పెట్టాలని ఆశ కలిగింది ఆయనకి. 3 రోజుల నుంచి అలా వాక్యం వింటున్నారు, ఇప్పుడు వెళ్ళిపోండి అయ్యా, బ్లెస్సింగ్ ఇచ్చేస్తున్నాను, వెళ్ళిపోండి అంటే మధ్యదారులో వారు సొమ్మసిల్లిపోయిలా ఉన్నారు. ఐ వాంట్ టు ఫీడ్ దెమ్ అన్నాడు. ప్రభువా, ఎలానా, ఇక్కడ ఇంతమందినా, మీ దగ్గర ఏముంది అనడం లేదా? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఈ కుర్రోడి దగ్గర ఉన్నాయి ప్రభువా, బ్రింగ్ ఇట్ టు మీ. భర్త చనిపోయిన తర్వాత విధవరాలు అప్పులతో ఉన్నప్పుడు ఎలీషా ఇంటికి వెళ్ళి నీ దగ్గర ఏముంది అన్నాడు. ఏముంది అన్నాడు? ఏముంది అని అడిగితే ఆమె ఏముంది? బుడ్లో చిన్న నూనె తప్ప నా దగ్గర ఏమీ లేదయ్యా, అది పనికిరాదు, లెహం చేసుకో అన్నాడా. బ్రింగ్ ఇట్ టు మీ, అదే నా యొద్దకు తీసుకుంట్రా, ఐ విల్ మల్టిప్లై. నీ నా జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం మన నుంచి దేవుడు కోరుకునేది మనం చేయకుండా దేవుని నుండి వచ్చే అద్భుత ఆశ్చర్యాన్ని మనము పొందలేము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనందరి జీవితాల్ని దేవుని పరిశుద్ధాత్మ శక్తితో మహిమకరంగాను పరిశుద్ధాత్ముడు ఫలింపజేసి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహిమగల మా తండ్రి, నీ వాక్యమును ధ్యానించుకునే కృప మాకు ఇచ్చినందుకు వందనాలు. బలహీనుల యేసయ్యా, నీ పరిశుద్ధాత్మ శక్తిని సమృద్ధిగా మాకిచ్చి, నీ కృపను సంపూర్తిగా మాకిచ్చి, సంపూర్ణంగా మాకిచ్చి మమ్మలను పరిశుద్ధపరచండి. ఓర్పును మాకు దయచేయండి. నీ మంచితనాన్ని ఎదటవానికి చూపించగలిగే భాగ్యము దయచేయండి. నిన్ను మహిమపరచుటకే అత్యున్నతమైన దీనత్వముతో నిన్ను మహిమపరుచుకునే జీవితం మాకు దయచేయండి. ధ్యానించిన వాక్య ప్రకారంగా మేము జీవించి సంవత్సరములు గతించుచుండగా మమ్మను నూతనపరిచి కోపాన్ని, ద్వేషాన్ని, దోషణలను, భూతులను, డబ్బు అనే విగ్రహారాధన నుండి మాకు సంపూర్ణ విడుదల దయచేయమని, నీకే ప్రీతికరంగా, నీకే ఇంపైన సువాసన వంటి జీవితం జీవించే కృప మాకు దయచేయమని కృపగల దేవుడైన యేసు నామములోనే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ఆమెన్.